నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు విద్యార్థులు కష్టపడి చదవాలి అదనపు న్యాయమూర్తి టి శ్రీనివాసరావు దిశా నిర్దేశం న్యాయ విజ్ఞాన సదస్సు సందర్భంగా విద్యార్థులకు అతిథుల సూచనలు సిజిఐ బాల వికాస స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో రిమ్స్ లో అధునాతన పరికరాల ఏర్పాటు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సామాజిక సేవ కార్యక్రమాల నిర్వహణపై అభినందనలు బేల ఏడీసీసీ బ్యాంక్ లో జరిగిన కుంభకోణంలో ప్రధాన నిందితుడి అరెస్ట్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడి ఆన్లైన్ వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని సూచన వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతను ఇస్తూ అనేక సంక్షేమ పథకాలు బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు స్పష్టీకరణ తాంసిలో శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం ఉన్నత లక్ష్యాలకు అనుగుణంగా విద్యార్థులు కష్టపడి చదవాలని అదనపు న్యాయమూర్తి టి శ్రీనివాసరావు సూచించారు డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో శనివారం స్థానిక బాలికల జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని అందుకు తగ్గట్లుగా కష్టపడి చదవాలని జిల్లా అదనపు న్యాయమూర్తి టి శ్రీనివాసరావు అన్నారు శనివారం స్థానిక బాలికల జూనియర్ కళాశాలల్లో డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు విద్యార్థులకు చట్టాల పనితీరు తో పాటు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమా దేశపాండే ప్యానల్ న్యాయవాది భద్రేశ్వర్ డిఐఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు జిల్లా అదనపు న్యాయమూర్తి టి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు తాము ఎంచుకున్న రంగంలో రాణించేందుకు ఇప్పటి నుండే కృషి చేయాలని అన్నారు కష్టపడి చదువుతూ ఉన్నత లక్ష్యాలను అందుకోవాలని సూచించారు మహనీయుల జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో లక్ష్యాలను సాధించాలని పేర్కొన్నారు మేరీ స్టీవెన్సన్ ఏం చేసింది ఆమెకు డ్రీమ్ వచ్చింది ఆ డ్రీమ్ లో ఏం చూస్తుందంటే ఆమె లైఫ్ లో జరిగినవన్నీ చూస్తుంది ఒక శాండ్ ఇసుక అంటే సముద్ర బొడ్డులో నడుస్తున్నట్టుగా నడుస్తుంటే అలాగ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతున్నాయి మంచి చెడు సపోజ్ నాకు గోల్డ్ మెడల్ వచ్చింది అది వెళ్ళింది ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి అది వెళ్ళింది ఇవన్నీ ఇలా వెళ్ళిపోతున్నాయి అయితే ఆమెకి అలాగ వెళ్తున్నప్పుడు ఆమె ఒకసారి వెనక తిరిగి చూసింది చూస్తే ఏమైంది ఆమెకి మంచి మంచి జరిగినప్పుడల్లా రెండు జతల ఫుట్ప్రింట్స్ కనిపిస్తున్నాయి అంటే ఏంటి ఈ మీద ఒక జత ఇంకో జత ఎవరిది గాడ్ ఆల్మైటీ కనిపిస్తున్నాయి అక్కడ చూస్తే మరి చెడు జరిగినప్పుడు ఉదాహరణ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను అప్పుడు చూసుకుందాం చూసుకుంటే ఒకటే కనిపిస్తున్నాయి రెండోది లేదు అప్పుడు దేవుణ్ణి అడుగుతుంది దేవా మంచి జరిగినప్పుడు నువ్వు నా అతను నడిచావా మరి చెడు జరిగినప్పుడు నువ్వు నన్ను వదిలిసావా అంటాడు ఆమె అప్పుడు దేవుడు అంటాడు చూడమ్మా మంచి జరిగినప్పుడు నేను నడిచాను చెడు జరిగినప్పుడు నా ఆ ఫుట్ప్రింట్స్ ఉన్నాయి కదా అవి నీవి కాదు అవి నావి నా చేతుల్లో పట్టుకొని నేను నడిపిస్తున్నాను అని దేవుడు సిజిఐ కార్పొరేట్ సంస్థ బాల వికాస్ ఆధ్వర్యంలో రిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అధునాతన వైద్య పరికరాలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు దాదాపు 30 లక్షల వ్యయంతో ఈ పరికరాలను ఏర్పాటు చేయగా సంస్థ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాల తీరును కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు సమాజ శ్రేయస్సును కాంక్షించి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు శనివారం సిజిఐ కార్పొరేట్ సంస్థ బాల వికాస్ ఆధ్వర్యంలో 30 లక్షల వ్యయంతో రిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అధునాతన వైద్య పరికరాలను కలెక్టర్ ప్రారంభించారు రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ డిఎంఎండ్హెచ్ఏ నరేందర్ రాథోడ్ సిజిఐ సంస్థ ప్రతినిధులు శౌరి రెడ్డి నిర్భయ్ తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ అనస్థీషియా వర్క్ స్టేషన్ వెంటిలేటర్ తదితర అధునాతన వైద్య పరికరాలను రిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు
ఈ వైద్య పరికరాల వినియోగంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్యులకు సూచించారు. కోవిడ్ సమయంలో సంస్థ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తు చేశారు. ఈ రోజు మన రిమ్స్ జనరల్ ఆసుపత్రిలో ఒక 5 అనస్థీసియా వర్క్ స్టేషన్స్ అండ్ అదర్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ కూడా సిజిఐ కంపెనీ నుంచి శ్రీ నిర్భయ లంబడే గారు అండ్ బాల వికాస్ నుంచి శ్రీ శౌర్య రెడ్డి గారు కూడా इनाग्रेट जी मई सेल्फ डायरेक्टर रिम्स डीएमएचओ गारु ऑल सीनियर प्रोफेसर्स ऑफ रिम्स अटेंड सो चाला मंची इनिशिएटिव आदिलाबाद डिस्ट्रिक्ट स्टार्ट सो इंत सीजीआई कंपनी प्रेजेंस इक आदिलाबाद इकड़ा लेदु कानी मिस्टर लुम्रे इक आदिलाबाद नेटिव काबट्टी फोर मंथ्स बैक नातो कलसारु अंड ही हैज प्रपोज्ड अ वैरायटी ऑफ प्रोजेक्ट्स फर्स्ट रिम्स हॉस्पिटल रिलेटेड इक्विपमेंट तरह कोविड रिलेटेड डिस्ट्रेस्ड फैमिलीज़ की एमेमो लाइवलीहुड उंदो अदर फैसिलिटीज़ उंदो अदि ओक सेकंड ब्रांच ऑफ वर्किंग तरह मन स्कूल्स लो उन्ना चूल्हास अभी कूडा स्मोकलेस चूल्हास आइडिया प्रपोज चेयडम जरिगिंदी तरह प्रति स्कूलों सानिटेशन रिलेटेड हैंड वाशिंग रिलेटेड अभी अन्नी इनिशिएटिव्स कूडा तीसुकुन्नारु सो आई एम हैप्पी दैट ओक 4 मंथ्स आलोचन अंड प्लानिंग तो ई रोजु फाइनली फस्ट स्टेप आफ् CSR activity start ainai with this inauguration of anesthesia workstations. I hope that coming months lo kuda with both these organizations, district administration, RIMS and general mana medical and health wing to kuda there will be many more such initiatives. Idila unte jilla kendramloni girls high school lo sanitation machine lu sanitizer lu mask lu tho paatu automatic sanitizer machine lanu samstha pratinidhulu andachesaru. 5 పాఠశాలలకు 5 లక్షల రూపాయల విలువైన శానిటేషన్ మెషిన్లను పంపిణీ చేయగా కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు శౌరి రెడ్డి, నిర్భయ్, బాల వికాస్ మేనేజర్ శివరామ్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ప్రసూన్ రెడ్డి, టీయూటీఎఫ్ జనరల్ సెక్రటరీ జలందర్ రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శౌరి రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలోనే బాల వికాస సంస్థ అతిపెద్ద సంస్థగా పేరు గాంచిందని సంస్థ ద్వారా అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఇది మా సామాజిక బాధ్యత. ఒక అదిలాబాద్ వాసిగా నేను చాలా గర్వపడుతున్నాను ఈ స్కూల్కి ఇవ్వడానికి. దీనికి మా సిఐ మేనేజ్మెంట్, అదేవిధంగా గివ్ ఇండియా, మరి బాల వికాసానికి కృతజ్ఞతలు. ఆన్లైన్ వ్యసనాలకు బానిస యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. బేల ఏడీసీసీ బ్యాంక్ లో జరిగిన కుంభకోణం కేసులో పోలీసులు ఛేదించగా కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. బేల ఏడీసీసీ బ్యాంకులో జరిగిన కుంభకోణంలో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు 98 లక్షల రూపాయలను రికవరీ చేసినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్లో గల సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఆన్లైన్ వ్యసనాలకు బానిసగా మారి ప్రధాన నిందితుడు డబ్బులు కాజేశాడని పేర్కొన్నారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు, సిఐ నరేష్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడిన స్టాఫ్ అసిస్టెంట్ శ్రీపతి కుమార్ ఫేక్ అకౌంట్లు తయారు చేసి తన కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి 2,85,00,000 రూపాయలను ట్రాన్స్ఫర్ చేశారని, అదేవిధంగా పలువురు సహోద్యోగుల ఖాతాల్లోకి సైతం నగదు బదిలీ చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశామన్న ఎస్పీ యువత ఆన్లైన్ వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. బేల పోలీస్ స్టేషన్లో కేసు చేయడం జరిగింది. ఈ కేసు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత దీన్ని మొత్తం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి దీంట్లో మెయిన్ కల్ప్రిట్ ఎవరంటే శ్రీపతి కుమార్ ఈయన అసిస్టెంట్. అంతే, అసిస్టెంట్ అంటే ఒక మేనేజర్ కింద పనిచేస్తాను నేను. దీంట్లో ఎట్లా ఫ్రాడ్ చేశారంటే ఒక పిఏసిఎస్ ఉంటుంది కదా, ఏడిసిసి మెయిన్ బ్రాంచ్ ఇక్కడ ఉంటారు, ఆదిలాబాద్లో ఉంటుంది. ఏదైనా ఊర్లో ఎవరికైనా లోన్లు ఇవ్వాలంటే లోన్లు ఇచ్చేది ఉంది అని చెప్తే వాళ్ళు ఇమీడియట్గా ఏడిసిసి మెయిన్ బ్రాంచ్ నుంచి
పిఎస్సిసి బ్రాంచ్ కి మనీ వస్తాయి వచ్చిన తర్వాత వాళ్ళు ఇయ్యాల ఇంత ముందేమో మనం చెక్కులు గాని క్యాష్ ఇచ్చేది ఇప్పుడు అన్నీ వాళ్ళ అకౌంట్ లోకి డైరెక్ట్ గా లోన్ శాంక్షన్ కాగానే లోన్ పేపర్స్ అయిపోగానే అకౌంట్ లోకి డైరెక్ట్ మనీ కొడతారు వాళ్ళు అయితే వీడు ఏం చేసిందంటే దీంట్లో ఇద్దరు పాస్వర్డ్ ఇద్దరు పాస్వర్డ్లు ఉంటాయి అసిస్టెంట్ ఉంటుంది తర్వాత బ్యాంక్ మేనేజర్ కూడా ఉంటుంది అయితే చాలా మంది బ్యాంక్ మేనేజర్ ఏం చేస్తారంటే వాళ్ళ పాస్వర్డ్ వీళ్ళకి కూడా తెలిసింది ఎందుకంటే నమ్మకం మీద ఇప్పుడు నా దగ్గర పనిచేసే మా రైటర్కి నా సెల్ ఫోన్ పాస్వర్డ్ కూడా తెలిసి ఉంటుంది వీడు వాళ్ళని నమ్మించి ఎందుకంటే వీడికి ఎక్కువ కంప్యూటర్ నాలెడ్జ్ బాగుంది బాగా ఈయనే అన్ని పనులు చేస్తారు ఇప్పుడు కొన్ని లోన్ శాంక్షన్ కాగానే చెప్పేయగానే ముందు ఆయన ఓకే చేస్తాడు ఎవరు ఈ శ్రీపతి కుమార్ తర్వాత ఈయన బ్యాంక్ మేనేజర్ దీన్ని మళ్ళీ ఓకే చేసి ఆయన పాస్వర్డ్ మీకు కొట్టేసి క్లియర్గా ఆటోమేటిక్గా అకౌంట్లో పైసలు వెళ్ళిపోతాయి వీడు ఆ ఫెసిలిటీ ఉపయోగించుకొని వీడు ఏం చేసిందంటే లోన్లు శాంక్షన్ ఎవరైతే అప్లికేషన్ లేకపోయినా మా దగ్గర ఇంత లోన్ డిమాండ్ ఉందని హెడ్ ఆఫ్ బ్రాంచ్ నుంచి వీళ్ళ అకౌంట్లోకి పైసలు తెప్పించుకొని వాటిని లోన్లు పబ్లిక్ ఇవ్వకుండా వీడు ఫస్ట్ ఏం చేసిందంటే వీళ్ళ భార్య తర్వాత వీళ్ళ బావమరిది తర్వాత వీళ్ళ మరదలు వీళ్ళ అకౌంట్లోకి పైసలు పంపించాడు డిఫరెంట్ టైమింగ్స్లో టోటల్గా 2 crore 85 lakhs పంపించాడు వాళ్ళ అకౌంట్లోంచి అయితే వాళ్ళ అకౌంట్లు కూడా వీడే ఆన్లైన్ మెయింటైన్ చేస్తాడు భార్య అకౌంట్ వీడే ఆన్లైన్ మెయింటైన్ చేసుకుంటాడు మరదల అకౌంట్ కూడా వీడే ఆన్లైన్ మెయింటైన్ చేస్తారు వాళ్ళ అకౌంట్లో నుంచి బండి రమేష్ అని సేమ్ బ్యాంక్ అక్కడ జన్నారంలో పనిచేస్తాడు వీళ్ళిద్దరు కలిసి ఏంటంటే వీళ్ళ స్టోరీ ఈ ఆన్లైన్ వీళ్ళిద్దరు కలిసి ఎప్పటి నుంచో మన ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడ్డారు వీళ్ళు ఇంతకుముందు లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి మామూలు బెట్టింగ్కి అలవాటు పడ్డారు అప్పుడు ఈ మధ్య ఏమైందంటే ఆన్లైన్కి యాప్లో ఆన్లైన్ బెట్టింగ్కి వీళ్ళు లాస్ట్ 6 మంత్స్ నుంచి ఆన్లైన్ బెట్టింగ్ ఆట మొదలుపెట్టారు వీళ్ళు ఈ పైసలు భార్య అకౌంట్లో తర్వాత మరదల అకౌంటు తర్వాత బామర్ది అకౌంట్లో పైసలు ఫస్ట్ డిఫరెంట్ టైమింగ్స్లో ఒకసారి 30 lakhs ఒకసారి 50 lakhs అట్లా పంపించేసి మళ్ళీ ఆ అకౌంట్ నుంచి బండి రమేష్కి 1.38 crore బండి అకౌంట్ బండి రమేష్ అకౌంట్లో పంపించారు పంపించి ఆయన ద్వారా మళ్ళీ డిఫరెంట్ అకౌంట్లోకి పంపించుకొని వీళ్ళు పైసలు తీసుకున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఈ ఫ్రాడ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీగా బ్యాంక్ వాళ్ళు అంతా మేల్కొని వీళ్ళు ఏదైతే అకౌంట్లో పంపించారు కదా ఆ అకౌంట్లో మనీ అంతా 37 lakhs ఫ్రీ చేయడం జరిగింది యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ మనీ బయటికి డ్రా చేయకుండా తర్వాత వీళ్ళు ఈడేం చేసిందంటే కొంతమంది వాళ్ళ బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా అప్పుడప్పుడు వీళ్ళు అప్పులు ఇచ్చుకోవడం తీసుకోవడం ఉన్నాయి అంత డబ్బులు ఇచ్చారు వీడు వాళ్ళ అకౌంట్లో కూడా కొన్ని పైసలు పంపించాడు వాళ్ళ అకౌంట్లో పైసలు పంపించారు వాళ్ళు వీళ్ళ అకౌంట్ అట్లా ఒక ఈ 3-4 నెలల్లో 5-6 సార్లు అకౌంట్ మనీ అటు ఇటు ట్రాన్సాక్షన్ అయింది మొత్తం అది టోటల్గా 60 lakhs ఉంది ఇప్పుడు మొత్తం ప్రాథమిక సమాచారం బట్టి వీడు చెప్పేదాన్ని బట్టి వీడి కన్ఫ్యూషన్ బట్టి 1.40 crore ఆన్లైన్ బెట్టింగ్లో పోయినాయని చెప్తుండే వీడు దాన్ని మనం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తీయాలి అది నిజమా కాదని ఇప్పుడు టోటల్గా బ్యాంకులో ఫ్రీజ్ అయిన అమౌంట్ కానీ వేరే ఒక అకౌంట్ పంపించిన పైసలు అన్నీ కూడా 98 lakhs ఇప్పుడు యాజ్ ఇట్ ఇస్ రికవర్ అవుతుంది అదేవిధంగా ఆన్లైన్లో మట్కా నడుపుతున్న అమూల్వర్ రాజేశ్వర్ ఆడే ప్రమోద్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు వారి వద్ద నుండి 40,200 రూపాయలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు మన దగ్గర మట్కా పట్టుకున్నాం అయితే ఈ మధ్య మనం బాగా మట్కా పట్టుకుంటామని వీళ్ళు ఈ ఆన్లైన్లో ఓన్లీ సెల్ ఫోన్లోనే ఆడటం మొదలుపెట్టారు దాని మీద మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ అమూల్వర్ రాజేశ్వర్ ఈయన ఇక్కడ ఆదిలాబాద్ టౌను తర్వాత ఈ అదే ప్రమోద్ వీళ్ళిద్దరు కూడా ఈ గిరిధర్ శర్మ అని ఈయన్ని పాండ్రకోడ మహారాష్ట్ర స్టేట్ ఆయన కింద ఏజెంట్గా ఉండి మన ఆదిలాబాద్ టౌన్లో వీళ్ళు అంటే ఎవరు వీళ్ళ దగ్గర చిట్టీలు రాయడానికి రారు ఓన్లీ వాట్సాప్లోనే పంపిస్తారు వీళ్ళు వాట్సాప్ తర్వాత క్లియర్గా వాట్సాప్లోనే నెంబర్ చిట్టి రాసి పంపిస్తారు వాట్సాప్లో రిసీవ్ చేసుకుంటారు పేమెంట్ గూగుల్ పే అయితే ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ అయితే ఒక్కొక్కసారి ఎవరు వచ్చి పైసలు ఇచ్చిపోతుంటారు వీళ్ళకి ఇంటరాక్షన్ చేస్తే ఏంటంటే వీళ్ళకి మెయిన్ గిరిధర్ శర్మ అని పాండ్రకోడ నుంచి ఆర్గనైజ్ చేస్తాడు అప్పుడు గిరిజన్ శర్మను కూడా పట్టుకుంటే ఇంకా ఇట్టడం లెట్టడం అనేది తెలిసింది అది కూడా మేము ప్లాన్ చేస్తాము డెఫినెట్గా ఆయన కూడా అరెస్ట్ చేస్తాము అయితే వీళ్ళు పబ్లిక్ ఏం చెప్తున్నారంటే మీరు 10 రూపాయలు పెడితే ఒక్కోసారి 1,000 రూపాయలు రావచ్చు 10,000 రావచ్చు 100 రూపాయలు పెడితే ఒకసారి 1,00,000 రావచ్చు అనేది వీళ్ళని బాగా చెప్పి వాళ్ళని చీటింగ్ చేస్తున్నారు ఈ 19 మంది పెడితే ఒక్కరోజు వాళ్ళని ఒక్కడికే పైసలు వచ్చాయి అయితే వచ్చేది ఎవరికన్నా వస్తే 1,000-2,000 తప్ప ఎవరికి రావు అంటే 90% పైసలు బయటికి వెళ్ళిపోతున్నాయి ఓన్లీ వీడొక్కడి ద్వారా అంటే ఇంకా వాడి కింద శర్మ కింద ఎంతమంది ఉన్నారో తీస్తాం అది కూడా బయటికి ఆదిలాబాద్ టౌన్లో మట్కా కంట్రోల్ చేయాలనేది మా ఎంటైర్ జిల్లాలో దీన్ని మెయిన్ ఇష్యూ అన్నమాట దీని మీద అయితే మా లెక్కలో తెలిసింది ఏంటంటే 50% బంద్ చేశారు ఇంకా కొంతమంది ఉన్నారు కొంతమంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయి సెల్ ఫోన్లో ఆడుతున్నారు ఇప్పటి నుంచి దాని మీద కూడా ఫుల్ ఫోకస్ పెడతాము
నెక్స్ట్ 1-2 మంత్స్ లో దాన్ని జీరో చేయాలనే ఉద్దేశం దానికి పబ్లిక్ సహకారం కావాలి మీడియా సహకారం కావాలి అన్ని రంగాల సహకారం ఉంటే మాత్రమే డెఫినెట్‌గా మేము దాన్ని కంట్రోల్ చేస్తాము అన్నదాతల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుందని బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు తాంసీ మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన శనిగ కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతోందని అందుకు అనుగుణంగానే పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేస్తోందని బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు శనివారం తాంసీ మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన శనిగ కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు ముందుగా తూకం యంత్రానికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం తొలి రైతును శాలువాలతో సన్మానించారు అదే విధంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 17 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఎంపీపీ మంజుల శ్రీధర్ రెడ్డి జెడ్పీటీసీ రాజు రైతు బంధు సమితి కోఆర్డినేటర్ గోవర్ధన్ రెడ్డి సర్పంచుల సంఘం అధ్యక్షులు కేమ సదానందం సర్పంచ్ కృష్ణ ఎంపీటీసీ నరేష్ వైస్ ఎంపీపీ రేఖరఘు మాక్ఫెడ్ డిఎం పుల్లయ్య పిఎస్సిఎస్ సీఈఓ కేశవ్ ఏఓ రవీందర్ తహసీల్దార్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి పంటకు మద్దతు ధర చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నామని అన్నారు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రైతు బంధు రైతు బీమా ఉచిత 24 గంటల విద్యుత్ను అందిస్తున్నామని గుర్తు చేశారు అంతేకాకుండా ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణలక్ష్మి పథకం కింద ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేస్తున్నారని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ దేశం బాగుపడాలంటే రైతు బాగుపడాలి రైతే రాజు కావాలి రైతుకు ప్రభుత్వం అండగా నిలబడాలి అనే ఉద్దేశంతో ఒక లక్ష్యంతో ఒక సంకల్పంతో వారు మరి రాష్ట్రంలో రైతుకు అండగా నిలబడి రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు 24 గంటల కరెంట్ కావచ్చు అనేక సకల సౌకర్యాలు కల్పించి ఈరోజు తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే అభివృద్ధి చెందాలంటే మన ముందు రైతు బాగుపడాలి రైతు బాగుపడ్డ రోజు ఈ దేశం బాగుపడతానే ఆలోచన అందరికీ తెలిసిన విషయం కాబట్టి రైతులకు ఈరోజు ప్రతి విషయంలో ముందడుగు వేసి మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు అత్యాచార ఘటనల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సామాజిక కార్యకర్త సరికొండ ఋషికేశ్వరరాజు అన్నారు మిర్యాలగూడ నుండి రాష్ట్రపతి భవన్ వరకు చేపట్టిన సైకిల్ యాత్ర శనివారం పట్టణానికి చేరుకోగా ఆయనకు పలువురు ఘనంగా స్వాగతం పలికారు దేశంలో మహిళలపై రోజురోజుకి పెరుగుతున్న అత్యాచార ఘటనలు అత్యంత ఆందోళనకర అంశమని సామాజిక కార్యకర్త సరికొండ ఋషికేశ్వరరాజు అన్నారు మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలకు నిరసన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మిర్యాలగూడ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు సైకిల్ యాత్ర చేపట్టగా శనివారం జిల్లా కేంద్రానికి యాత్ర చేరుకుంది ఈ సందర్భంగా ఋషికేశ్వరరాజు మాట్లాడుతూ అత్యాచార ఘటనల్లో శిక్షలు విధించడంలో జరుగుతున్న ఆలస్యంతోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయన్నారు లైంగిక వేధింపులు అత్యాచార సంబంధిత కేసులకు ప్రత్యేకంగా ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా కేసులు పూర్తి చేసి ముద్దాయికి శిక్ష పడేలా చూడాలని పేర్కొన్నారు ఈ నెల 8వ తారీఖు నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అదే రోజు నిరసన దేనికి అంటే దేశంలో మహిళలపైన మరియు చిన్నపిల్లలపైన రోజురోజుకు పెరుగుతున్నటువంటి అత్యాచారాలకు మరియు అఘాయిత్యాలకు నిరసనగా మిర్యాలగూడ అమరవీరుల స్థూపం నుండి రాష్ట్రపతి భవన్ ఢిల్లీ వరకు కూడా ఈ సైకిల్ యాత్ర చేపట్టాను దేశంలో ప్రతిరోజు ప్రతి గంట ఏదో ఒక మూల అత్యాచార సంఘటనలు మహిళలపైన అఘాయిత్యాలు జరుగుతూనే ఉండడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం మరియు జాతీయ నేర గణాంకాల బ్యూరో ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఎన్సీఆర్బి వారు దేశంలో సరాసరి ప్రతిరోజు 77 అత్యాచార కేసులు నమోదవుతున్నట్లుగా తెలియజేయడం అత్యంత బాధాకరమైనటువంటి పరిస్థితులు మన దేశంలో ఏర్పడ్డాయని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలున్నాయి లేవనట్లేదు
మరి చట్టాలు ఉన్నప్పుడు ఈ నిందితులల్లో అంత భయాన్ని కల్పించే విధంగా మరి ఎందుకు అమలు కావట్లేదు ఈ శిక్షలు అని చెప్పేసి నేను డైరెక్టర్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాను. జిల్లా కేంద్రంలోని బంగారిగూడ ఆదర్శ పాఠశాలలో శనివారం జిల్లా స్థాయి తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. కార్యక్రమ అతిథులు విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించి రాష్ట్ర స్థాయి పోటీలో ప్రతిభ కనబర్చాలని సూచించారు. తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ రాష్ట్ర స్థాయి ప్రదర్శనల్లో ప్రతిభ కనబర్చాలని జిల్లా సైన్స్ అధికారి రఘురమణ అన్నారు. బంగారిగూడలోని ఆదర్శ పాఠశాలలో ఇన్నోవేషన్ జిల్లా స్థాయి ప్రదర్శన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. జిల్లా స్థాయిలో ఎంపికైన ప్రదర్శనలకు అవసరమైన మార్పులు చేయించి రాష్ట్ర స్థాయిలో రాణించేలా చూడాలని అధికారులు సూచించారు. ప్రిన్సిపల్ సుధారాణి, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు డిఎస్ఓ రఘురమణ మాట్లాడుతూ, ఉమ్మడి జిల్లాలో ఇన్నోవేషన్కు ఆదిలాబాద్, నిర్మల్కు చెందిన 4 పాఠశాలల విద్యార్థులను ఎంపిక చేశామని తెలిపారు. ఇక్కడ ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చే విధంగా విద్యార్థులు ప్రదర్శనలపై దృష్టి సారించాలని అన్నారు. సీజీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరసన దీక్షలు శనివారంతో 25వ రోజుకు చేరుకోగా వడ్డెర సంఘం ప్రతినిధులు దీక్షల్లో కూర్చున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిశ్రమ తెరిపించాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు. సిమెంట్ పరిశ్రమను తెరిపించాలని డిమాండ్ చేస్తూ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న దీక్షలు 25వ రోజుకు చేరుకున్నాయి. శనివారం నిర్వహించిన దీక్షల్లో వడ్డెర సంఘానికి చెందిన నేతలు కూర్చోగా వారికి సాధన కమిటీ సభ్యులు సంఘీభావం తెలిపారు. కమిటీ కో కన్వీనర్లు విజ్జగిరి నారాయణ, మునిగేల నర్సింగ్, అరుణ్ కుమార్, సభ్యులు బండి దత్తాత్రి, ఈశ్వర్లతో పాటు వడ్డెర సంఘం నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ కో కన్వీనియర్ విజ్జగిరి నారాయణ మాట్లాడుతూ, ఫ్యాక్టరీ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించిందని గుర్తు చేశారు. సత్వరమే సీసీఐని తెరిపించే దిశగా కేంద్రం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ లోని సిమెంట్ పరిశ్రమను తిరిగి ప్రారంభించాలని సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో గత 65 రోజులుగా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా నిరసన దీక్షలు నేటికి 25 రోజులు చేరుకున్నాయి. మా ఉద్దేశం ఒకటే, పార్లమెంట్ సమావేశంలో సీసీఐకి నిధులు కేటాయించి దీన్ని పునఃప్రారంభించడం వల్ల దాదాపు 4-5 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిన ధర్మిల స్వయంగా సీఎం కేసీఆర్ గారే, అది ఏ రకంగానైనా కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తే 49-51% ఇవ్వడానికైనా లేదా కేంద్రం పూర్తిగా మనకు అప్పగించిన మనమే నడపడానికి సిద్ధంగా ఉన్నాం. లేదు, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం పరిధిలో భూములు కాబట్టి అమ్ముకోవాలని చూస్తే 30 సంవత్సరాలు లీజు తీసుకోనన్నా అగ్రిమెంట్ చేసుకోనన్నా దాన్ని మనమే రాష్ట్ర ప్రభుత్వం నడుపుదామని చెప్పి స్వయంగా సీఎం గారే మాట్లాడుతున్న దశలో కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు జోక్యం చేసుకొని ఈ పరిశ్రమ నడవడం కోసం ముందుకు రావాలని చెప్పి లేని ఎడల అనేక ఉద్యమాలు ఉధృతం చేస్తాం చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తాంసీ మండల కేంద్రంలో హెల్ప్ యూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన జిమ్ ను బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను అతిథులు కొనియాడారు. హెల్ప్ యూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తాంసీ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జిమ్ ను బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ప్రారంభించారు. అంతకుముందు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 5 రూపాయలకు పెరుగన్నం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని తాంసీ కళాశాల, పాఠశాలలకు వచ్చే విద్యార్థుల రవాణా సౌకర్యం కోసం అందించనున్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ అజయ్ కుమార్ తో పాటు ఆయన తల్లిదండ్రులను ఎమ్మెల్యే సన్మానించి అభినందించారు. డిసిసిబి చైర్మన్ అడ్డి బోజారెడ్డి, ఎంపీపీ మంజులా శ్రీధర్ రెడ్డి, జెడ్పీటీసీలు రాజు, సుధాకర్, వైస్ ఎంపీపీ ముచ్చరేఖ రఘు, సర్పంచ్ కృష్ణ, ఎంపీటీసీ నరేష్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాఘవ
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ నిస్వార్థంగా పలు సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్న అజయ్ అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. గ్రామస్తుల ఆరోగ్యంతో పాటు యువత ఆర్మీ పోలీసు ఉద్యోగాలను సాధించేందుకు వీలుగా జిమ్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. నా జన్మభూమి కోసం ఏదో చేయాలని తపన ఆలోచన ఒక సంకల్పం. నేను ఇక్కడ పుట్టాను పెరిగాను, ఈ మట్టిలో ఆడినా పాడినా పెద్దవాడైనా నాకు ఆలోచన వచ్చింది ఈ గ్రామం కోసం ఏదో చేయాలని తపన మనసులో ఉంచుకొని. ఇటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. మంచి దంపతుల రతన్ గారి యొక్క కుమారుడు అజయ్ గారు ఇక్కడనే పుట్టి పెరిగి వారికి వచ్చిన ఆలోచనకు నేను వారికి మరి చాలా చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సామాజిక సేవ కార్యక్రమాలను కొనియాడారు. ఒక పార్టీ తన ఒక పార్టీ ఉన్నా సైతం అన్నా మాకు మద్దతు చేయాలి, మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, మా గ్రామం వెనుకబడ్డదని చెప్పి వాళ్ళ తండ్రి రతన్ ఎప్పుడు చెప్పేవారు. మేము కూడా వారిని ఎప్పుడు కూడా మా మనిషి అని చెప్పి తాంసి ఎడుకోట నాయుడు వెనుకబడింది అభివృద్ధి కావాలన్న ఆలోచనతో అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అదే పద్ధతితో ముందుకుపోతా ఉన్నాం. జిల్లా కేంద్రంలోని టిటిడిసి సమావేశ మందిరంలో డిఆర్డిఏ ఆధ్వర్యంలో ఉన్నతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో సఖీ సిబ్బందితో పాటు పలువురు అధికారులు పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం కింద ఉన్నతి కార్యక్రమాన్ని శనివారం పట్టణంలోని టిటిడిసి సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు. విద్యార్థిని విద్యార్థులకు ఉపాధి కల్పించడంలో భాగంగా పలు శిక్షణ తరగతులను అందజేశారు. కార్యక్రమంలో సఖీ సిబ్బంది పాల్గొని కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలపై అవగాహన కల్పించారు. జేడీఎం బీట్ల గంగన్న, అదనపు పీడీ చరణ్ దాస్, సఖీ సిబ్బంది నాగమణి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. సఖీ కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సిబ్బంది సూచించారు. మహిళల రక్షణ కోసం అందుబాటులో ఉన్న చట్టాలను గురించి వివరించారు. మేడారం జాతరపై చిన్నజీయ స్వామి చేసిన అనుచిత వాక్యాలకు నిరసనగా ఆందోళనలు వెలువెత్తుతున్నాయి. అందులో భాగంగానే శనివారం టీఏజీఎస్ కేవీపీఎస్ల ఆధ్వర్యంలో జెడ్పీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఆదివాసీల ఆరాధ్య దైవలైన సమ్మక్క సారలమ్మలపై చినజీయర్ స్వామి చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు టీఏజీఎస్ కేవీపీఎస్ సంఘాల రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం స్థానిక జెడ్పీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. చినజీయర్ స్వామి ఫ్లెక్సీని దగ్ధం చేసి ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నాయకులు ప్రవీణ్, సోమేష్, బండి దత్తాత్రి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు పూసన్ సచిన్ మాట్లాడుతూ చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. తక్షణమే యావత్ తెలంగాణ సమాజానికి ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మనువాద ఆధిపత్య భావజాలంతో ఆదివాసీల ఆరాధ్య దైవం తెలంగాణ కొంగు బంగారం అయినటువంటి సమ్మక్క సారక్కలపై త్రిదండి చినజీయర్ స్వామి వ్యాఖ్యలు ఈ ఆదివాసీలని, ఆదివాసీ వనదేవతల్ని అవమానపరిచే విధంగా ఉన్నాయి. నిన్న ఆయన ప్రెస్ మీట్లో కూడా నేను ఇది అన్నానని చెప్తున్నాడు తప్ప ఇది తప్పు, నేను అన్నది తప్పు అని మాత్రం చెప్పడం లేదు. ఇప్పటికీ కూడా అదే మనువాద అహంకారంతో ఆదివాసీ వనదేవతల్ని అవమానపరిచే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ భావజాల దాడిని, సాంస్కృతిక దాడిని ఆదివాసీలందరూ కూడా వ్యతిరేకించాలి. తెలంగాణ కొంగు బంగారం, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకైన సమ్మక్క సార యొక్క ప్రతిభను, సమ్మక్క సారల యొక్క గొప్పతనాన్ని ఈ తెలంగాణ సమాజం గుర్తించినప్పుడు ఆంధ్ర నుంచి వచ్చిన ఈ చినజీయర్ స్వామి ఎందుకు గుర్తిస్తలేదనే దాని గురించి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈయన పైన, చినజీయర్ స్వామి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, అదేవిధంగా ఈయన పైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే అహంకారం ధోరణి మరి ఇంకొందరు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా సహించేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలకు తావివ్వకుండా సత్యశోధక్ వివాహాలు జరపడం అభినందనీయమని పూలే సాహు అంబేద్కర్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ ఫౌండేషన్ అధ్యక్షుడు సత్యశోధక్ రఘునాథ్ అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా సుకుమార్ పెట్కులే, ఉపాధ్యక్షులుగా సురేష్, ప్రధాన కార్యదర్శిగా సాంబన్న షిండే తదితరులను నియమించినట్లు తెలిపారు. అనంతరం వారికి నియామక పత్రాలను అందజేశారు. या कम से कम गरीब से श्रीमंती तक जो लोग हैं सभी के लिए न्याय के लिए, स्त्री हो पुरुष हो,
सभी जातियों के लिए वुमन राइट के माध्यम से काम किया जाता है और उसका हक उसको मिला के दिया जाता है। हर क्षेत्र में उसी को कोई भी दिक्कत हो वो दिक्कत सॉल्व करने में हर स्टेट में हर इंडिया पूरा इंडिया में और इंडिया के बाहर पूरे वर्ल्ड में हम काम करते हैं। భీంపూర్ మండల కేంద్రంలో మండల టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని శనివారం ఏర్పాటు చేశారు. జెడ్పీటీసీ కుమ్ర సుధాకర్తో పాటు మండల ప్రజాప్రతినిధులు పార్టీ నాయకుల సమావేశంలో పాల్గొని పార్టీ ప్రతిష్టతపై చర్చించారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భీంపూర్ జెడ్పీటీసీ కుమ్ర సుధాకర్ అన్నారు. శనివారం భీంపూర్ మండల కేంద్రంలో మండల టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించగా ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలతో సుదీర్ఘంగా చర్చించారు. ఎంపీపీ రత్నప్రభ సంతోష్, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, డీసీసీబీ డైరెక్టర్ గోవర్ధన్ యాదవ్, రైతు బంధు సమితి కోఆర్డినేటర్ అనిల్, మండల టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉత్తమ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా మేము కూడా అంటారు, మాకు పేపర్ విషయంలో కూడా మా పబ్లిక్ అడుగుతారు వీళ్ళు ఏమున్నారు. మరి ఎమ్మెల్యే పిలిచిండ, ఆరుగురు మంది పిలిచిండ, అక్కడ నాయకులు ఎవరైతే మండల స్థాయి నాయకులు వీళ్ళుంటారో. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సుధాకర్ మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసే నాయకులకు కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రతిపక్షాల అసత్యపు ప్రచారాలు తిప్పికొట్టాలని సూచించారు. ముఖ్యంగా కార్యకర్తల సమావేశం ఇది. మరి మనకు ఎలక్షన్ అయి 3 సంవత్సరాలు అయింది, మరి ఇది 2వ మీటింగు. కార్యకర్తలము పార్టీకి పసిష్టంగా పనిచేయడానికి మనము అనేక మన ప్రభుత్వ పథకాలు ఎన్నో వేల కోట్ల రూపాయలు రిలీజ్ అవుతున్నాయి. మరి కార్యకర్తలము మనం కొంచెం లోపం అవుతుంది, వాస్తవంగా ప్రజల వద్దకు మనం తీసుకెళ్ళలేకపోతున్నాం. మరి ఈ మీటింగ్లో అవే చర్చించడం జరిగింది. ఇక నుండి మనము కార్యకర్తలం గట్టిగా ఉండి ప్రభుత్వ పథకాలు ప్రజల తీసుకెళ్లడానికి మనం అందరము కృషి చేయాలని కార్యకర్తలమందరం చర్చించడం జరిగింది. అంతకుముందు వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న మాట్లాడుతూ పార్టీ వల్లే తమకు గుర్తింపు దక్కుతోందని గుర్తుంచుకోవాలన్నారు. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు సహకారంతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షులు జోగురామన్నల దిశానిర్దేశంతో టీఆర్ఎస్ శ్రేణులంతా ఐకమత్యంగా పనిచేయాలన్నారు. మన పార్టీ మంచి కార్యక్రమాలు చేసుడుకు 2వ విడత కూడా వచ్చేసింది, ఇంకా 15 కూడా మనదే కంటిన్యూషన్ వస్తుంది. కానీ ఈడ గ్రూపిజం అనుకుంటా మనని పక్కకు పెట్టుడు, ఇది ఎంత మటుకు సమంజసం అని సార్ని అడుగుడు జరిగింది. ఆ సార్ ఏమన్నానంటే మొన్ననే కరోనా చోట్ల ఏమి డెవలప్మెంట్ ఫండ్ అంతా ఆగిపోయింది, ప్రతి గ్రామ పంచాయతీకి ఉన్నాయని పెడతాం. ఇయర్లటి నుంచి అన్న ఇక నుంచి అన్న అధిష్టానం ఏదైతే నిర్ణయిస్తుందో ఓళ్ళు టికెట్ తెచ్చుకున్నాం. మేము పార్టీ మందిమి, మాకు ఈడ గ్రూపులు లేవు. ఏ గ్రూపు మాది ఒకటే గ్రూపు, టీఆర్ఎస్ గ్రూపు. దేశ వ్యతిరేక నినాదాలు చేసిన వ్యక్తులపై దేశద్రోహం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు లాలామున్నా, వేణుగోపాల్, దినేష్ మటోలియా తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు. వందల వేల మంది మధ్యన పాకిస్తాన్ జిందాబాద్ అనే మాట మాట్లాడడానికి నినాదాలు చేయడానికి ఆ వ్యక్తులకు వచ్చిన ధైర్యం ఎక్కడిది? ఏ వ్యక్తుల అండ వల్ల ఆ రకంగా రెచ్చిపోతున్నారో ఈరోజు ఆ విషయాల మీద పోలీసు వ్యవస్థ పకడబందీగా అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 21 నుండి 25 వరకు తలపెట్టిన చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు నగేష్ పిలుపునిచ్చారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని తమ డిమాండ్లను వెల్లడించారు. దివ్యాంగుల సోదరులందరికీ తెలియజేయనిదేమనగా, మన వికలాంగుల హక్కుల పోరాటాలకై మన జాతీయ అధ్యక్షులైనటువంటి కొల్లి నాగేశ్వర గారి ఆధ్వర్యంలో చెలో ఢిల్లీ కార్యక్రమం అనేది తలపెట్టడం జరిగింది. దీనికి అధ్యక్షత వహిస్తున్న జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వర గారు అన్ని జిల్లాల అధ్యక్షులతో మాట్లాడి మరియు కేంద్ర మంత్రులతో అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. మరియు ప్రధానమంత్రి కూడా అపాయింట్మెంట్ దొరకడం వల్ల అన్ని జిల్లాల నుంచి వికలాంగుల నాయకులు వస్తున్నారు. కాబట్టి మన సమస్య ఏదైతే ఉందో స్పెషల్గా కమిషన్ ఏర్పాటు చేయాలని ఒకటి డిమాండు, మరియు రాజకీయ రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని
డిమాండ్ చేయడం జరుగుతుంది. మరియు అందరికి మంత్రులకు కేంద్ర మంత్రులకు మెమోరాలు ఇవ్వడము, మరి ప్రతిపక్ష పార్టీలకు వేరే ఇతర పార్టీలకు కూడా మెమోరాలు ఇచ్చి మా సమస్యలను పరిష్కరించాలని కోరడం జరుగుతుంది. కాబట్టి ఈ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని వికలాంగులందరూ సహకరించవలసిందిగా అందరిని కోరడమైనది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు విద్యార్థులు కష్టపడి చదవాలి. అదనపు న్యాయమూర్తి టి శ్రీనివాసరావు దిశానిర్దేశం. న్యాయ విజ్ఞాన సదస్సు సందర్భంగా విద్యార్థులకు అతిథుల సూచనలు. సిజిఐ బాల వికాస స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో రిమ్స్లో అధునాతన పరికరాల ఏర్పాటు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్. సామాజిక సేవ కార్యక్రమాల నిర్వహణపై అభినందనలు. బేల ఏడీసీసీ బ్యాంకులో జరిగిన కుంభకోణంలో ప్రధాన నిందితుడి అరెస్ట్. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడి, ఆన్లైన్ వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని సూచన. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతను ఇస్తూ అనేక సంక్షేమ పథకాలు. బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు స్పష్టీకరణ. తాంసిలో శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.